బాలయ్య వైపు సినిమాల్లో అద్దెర కొడుతూనే టాక్ షోలో కూడా కేక పెట్టిస్తున్నారు అందులో భాగంగా ఆయన ఆహా ఓటీటీ కోసం అన్స్టాపబుల్ విత్ ఎన్బికే అంటూ టాక్ షోను చేస్తున్న సంగతి తెలిసిందే ఈ షో మొదటి సీజన్ మంచి విజయాన్ని అందుకుంది రెండో సీజన్ అక్టోబర్ పద్నాలుగు నుంచి స్ట్రీమింగ్ అవుతుంది మొదటి ఎపిసోడ్కి చంద్రబాబు లోకేష్ వచ్చి కొట్టారు రెండో ఎపిసోడ్కు సిద్ధు గడ్డ విశ్వక్సేన్ వచ్చారు మూడో ఎపిసోడ్కు శర్వానంద్ అడివిశేష్ వచ్చి నాలుగవ ఎపిసోడ్కి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో పాటు రాజ్యసభ ఎంపీ కెఆర్ సురేష్ రెడ్డి వచ్చారు ఐదో ఎపిసోడ్కి అల్లు అరవింద్ కోదండ రామిరెడ్డి రాఘవేంద్ర రావులు వచ్చారు ఆరో ఎపిసోడ్కి ప్రభాస్ గోపీచంద్ వస్తున్నారు ఇక ఈ ఎపిసోడ్ కోసం ఓ రేంజ్లో ఎదురు చూస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కోసం స్ట్రీమింగ్ డేట్ను ఖరారు చేసింది ఆహా బాలయ్య ప్రభాస్ల టాక్ షో రెండు పాటలుగా స్ట్రీమింగ్ కానుంది మొదటి పార్ట్ డిసెంబర్ ముప్పైకు రానుంది ఇక రెండో పార్ట్ జనవరి ఆరున స్ట్రీమింగ్ కానుందని తెలిపింది ఆహా ఇక దీనికి సంబంధించిన పోస్టర్ ను కూడా విడుదల చేసింది లేటెస్ట్ గా ఓ ప్రొమోను విడుదల చేశారు ఆ ప్రొమో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు బయటకొచ్చాయి బాలయ్య ప్రభాస్ను ప్రశ్నిస్తూ పెళ్లి ఉందా అని అడుగుతారు దీనికి సమాధానంగా ప్రభాస్ మాట్లాడుతూ రాసి పెట్టలేదని అన్నారు మరో ప్రశ్న అడుగుతూ నేను నీ గర్ల్ ఫ్రెండ్స్ ఏమని పిలుస్తారని అడగ్గా ఓ మాత్ర వేసుకున్నానని దీంతో మర్చిపోయానని అంటూ దాటవేశారు ఇక చివరిగా బాలయ్య రామ్ చరణ్తో ఫోన్లో మాట్లాడుతూ సంక్రాంతికి వస్తున్న సినిమాలో మొదట నా సినిమా చూడు ఆ తర్వాతే మీ నాన్న సినిమా చూడాలంటూ పంచివేశారు ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇక ప్రభాస్ బాహుబలి ఎపిసోడ్ తర్వాత పవన్ త్రివిక్రమ్తో పాటు ప్రసారం కానుంది ఇప్పటికే దీనికి సంబంధించిన షూట్ కూడా పూర్తయిన సంగతి తెలిసిందే ఈ ఎపిసోడ్లో పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్తో పాటు మరో దర్శకుడు క్రిష్ కూడా పాల్గొనున్నారని తెలుస్తోంది